24ను రద్దు చేయడం పట్ల బీఎస్పీ అగ్రికల్చర్ చదివిన విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఏకపక్షంగా జీవో నంబర్ 64ను రద్దు చేశారని, ప్రభుత్వ అనుమతులున్న యూనివర్సిటీల తరపున చదువుకున్న తమకు ఏపీ ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు బి సాయిమౌనిక. నేను యూజీసీ గుర్తింపు ఉన్న కళాశాల నుంచి వచ్చాను. ఇప్పుడు ఏమంటున్నారంటే, జీవో 64ని ఎందుకు రద్దు చేశారో అయితే మాకైతే అర్థం కావట్లేదు. ఇది ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ గా ఉండే జీవో. అలాంటిది ఎవరు తీసుకుని వచ్చారో తెలియదు. ఎవరు దీన్ని తీసుకుని వచ్చారు, బాగానే ఉంది. అందరికీ యూస్ఫుల్ గా ఉన్నప్పుడు యూస్ఫుల్ గానే ఉండాలి. అలాగని ఏది న్యాయ అన్యాయాలు తెలుసుకోకుండా జీవో 64ని సడన్ గా అసలు ఒక కమిటీ అనేది ఏర్పాటు చేయకుండా అసలు ఎలా దాన్ని రద్దు చేస్తారో అయితే మాకైతే అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, సోమిరెడ్డి గారు, మీరు ఒక్కటే ఒక్కటి ఆలోచించండి. ఒక సైడ్ తప్పుంది అంటే ఇంకో సైడ్ కూడా కరెక్ట్ అనేది ఉంటది. రెండు వైపులా మీరు న్యాయ అన్యాయాలు అనేది చర్చించి తర్వాత ఒక కమిటీని ఏర్పరిచిన తర్వాత మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలి. కానీ ఒక సైడ్ ఒక 300 కుటుంబాల కోసం మీరు ఆలోచిస్తే 10,000 కుటుంబాలు ఇప్పుడు మేమందరం రోడ్డు మీద పడ్డామండి. ఇప్పుడు మాకెవరు న్యాయం చేస్తారు? సరే, మమ్మల్ని ఫేక్ అంటున్నప్పుడు ఈ రికార్డ్స్ ఎలా వస్తాయి మా దగ్గరికి? రికార్డ్స్ ఎలా వస్తే మేము ఎలా రాస్తాము? మీరు మాత్రం మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. మీరు ఒక సైడ్ ఆలోచించి రెండో సైడ్ ఆలోచించకుండా మాకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వండి. మేము మిమ్మల్ని కలుస్తాం. మా ప్రాబ్లమ్స్ కూడా మేము మీకు వ్యక్తం చేస్తాము. వ్యక్తం చేసిన తర్వాత పవన్ కళ్యాణ్, నేను కూడా ఒక వీరాభిమాని అండి పవన్ కళ్యాణ్కి. ప్లీజ్ మా సైడ్ కూడా మీరు దయచేసి ఆలోచించండి. మీరు ఇలా చేస్తారని నేను ఎప్పటికీ అనుకోలేదు. మీడియా ప్రతినిధులకు నా నమస్కారం అండి. నేను బిఎస్ అగ్రికల్చర్ అన్నామల యూనివర్సిటీలో. ఈరోజు జీవో 64ను క్యాన్సిల్ చేసి అందరికీ అన్యాయం చేసింది. ఈ అన్యాయాన్ని నిరసిస్తూ మేము కళ్ళకు గంతులు కట్టుకుని మా నిరసన ప్రదర్శన చేస్తున్నాము. జీవో 64కి సపోర్ట్ చేస్తున్నాము. జీవో 64 కంటిన్యూ చేస్తే అందరికీ సమన్యాయం జరుగుతుంది. జీవో 64ను ఏ కమిటీ వేయకుండానే ప్రభుత్వం వాళ్ళంతటి వాళ్ళకి క్యాన్సిల్ చేసేసింది. ఈ మేము కోరుతున్నాం ప్రభుత్వాన్ని, జీవో 64ని ఎందుకు క్యాన్సిల్ చేశారు? ఎక్కడ ఏ నిర్ణయం తీసుకోకుండా, ఎవరిని కమిటీ వేయకుండా ఇంతమంది విద్యార్థుల జీవితాలతో మీరు ఆడుకుంటున్నారు. మేము కోరుకునేది ఒకటే. మీరు అడుగుతున్నారు మాది ఫేక్ కాలేజెస్ అని, ప్లస్ యూజీ మీకు ఐకార్ రెకగ్నేషన్ లేదని. ఐకార్ వాళ్ళు చెప్తున్నారు, ఐకార్ వాళ్ళు చెప్తున్నారు ఏమని అంటే, ఏ కాలేజ్కి ఐకార్ మేము రికగ్నేషన్ ఇవ్వము, మాకు దానికి సంబంధం లేదని వాళ్లే చెప్తున్నారు. ఐకార్ రెకగ్నేషన్ లేదని వీళ్ళు ఒక ఐకార్ రెకగ్నేషన్ ఉండాలని యాంగ్ వాళ్ళు ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. అదేంటంటే వాళ్ళకు మాత్రమే జాబులు పోవాలని, వాళ్ళు మాత్రమే జాబ్స్ చేయాలని ఒక స్వార్థంతో పాలిటిక్స్ చేసి జీవో 64ని ఏ సమాచారం లేకుండా, ఏ కమిటీ వేయకుండా రద్దు చేశారు. 5 రోజులుగా మేము రిలే నిరాహార దీక్ష చేస్తున్నాము. ఈ నిరాహార దీక్ష ముఖ్య కారణం ఏంటంటే జీవో నెంబర్ 64 కొనసాగించాలని మేము నిరాహార దీక్ష చేస్తున్నాము. సో ఈ రిలే నిరాహార దీక్ష అనేది మెయిన్ రీజన్ ఏంటంటే, మాకు జీవో నెంబర్ 64 రావడం వలన కొన్ని వేల మంది జీవితాలు బాగుపడతాయి. ఈ జీవో నెంబర్ 64 మేజర్ ముఖ్య కారణం అంతా కూడా పొలిటికల్, 64 క్యాన్సిల్ చేయడం కూడా పొలిటికల్ రీజన్స్ వల్ల క్యాన్సిల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఆశ్రయం అంటే అపాయింట్మెంట్ కోసమని అందరిని అడిగాము. కానీ ఆయన మాకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా న్యాయ అన్యాయాలు అంటే, రూపాయి బిల్లు ఉంటే ఒకటి బొమ్మ ఒకటి బొరుసు ఉంటుంది, కానీ బొమ్మ చూసి బొరుసు చూడకుండా ఆయన వ్యాఖ్యించడం అనేది చాలా దురదృష్టం. సో మాకేంటంటే, మేము కూడా పెద్ద ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు. సో వాళ్ళకి న్యాయం చేసినప్పుడు మాకు కూడా న్యాయం ఎందుకు చేయరు అని మేము పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నాము. దానికి తోడు మాకు కూడా ఒక అపాయింట్మెంట్ ఇచ్చి మా దగ్గర కూడా న్యాయ అన్యాయాలు తెలుసుకుని దాని తర్వాత మీరు ఏదైనా స్టేట్మెంట్ ఇస్తే దానికి మేము అంగీకరిస్తామని చెప్తున్నాము.